ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. కోడు అమలుకు, ఎన్నికల నిర్వహణకు వరుస చర్యలు ప్రారంభించింది. ఆదివారమే కీలక కమిటీలను ప్రకటించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని, నగదు మద్యం సరఫరాపై నిరంతరం నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ ఆదేశించారు. కోడ్ అమలు తీరుపై శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్తో పాటు పలువురు అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో అలజడి సృష్టించిన వ్యక్తులు సమస్యాత్మక ప్రాంతాల వివరాలు సేకరించాలని నిర్దేశించారు. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులను తొలగిస్తున్నారు. హైదరాబాద్లో శనివారం అర్ధరాత్రి నుంచే వివిధ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన ప్రచార సామాగ్రిని తొలగించారు. జీహెచ్ఎంసీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సిబ్బంది వీటిని తొలగించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీకి చెందిన 18,000 మంది సిబ్బంది 10 వాహనాలకు పైగా ప్రచార సామాగ్రిని తొలగించారని, 80% తొలగింపు పూర్తయిందని కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. అభ్యర్థులు మీకు బంధువులా, ఏ పార్టీతోనైనా మీకు సంబంధాలున్నాయా, ఈ అంశాలపై అఫిడవిట్లను సమర్పించండి అని ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు మార్గదర్శకాలతో సిఎస్ ఎస్కే జోషికి ఈసీ లేఖ రాసింది. దాని ప్రకారం జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ నుంచి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసుల వరకు ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి అధికారి కొన్ని అంశాలపై అఫిడవిట్లు సమర్పించాలి. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందిపై ఏమైనా క్రిమినల్ కేసులు నమోదయ్యాయా, కోర్టులో కేసులు కొనసాగుతున్నాయా, బంధువులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా, రాజకీయ పార్టీలతో సంబంధాలున్నాయా వంటి అంశాలను ఈ అఫిడవిట్లలో పేర్కొనాలి. ఎవరైనా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది. అలాగే వరుసగా 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అధికారులను ఎన్నికల విధుల్లో కొనసాగించవద్దని తెలిపింది. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని సూచించింది. ఎన్నికల్లో పెయిడ్ న్యూస్పై నిఘా కోసం ఈసీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీకి చైర్మన్గా సీఈఓ రజిత్ కుమార్ వ్యవహరిస్తారు. పెయిడ్ న్యూస్పై ఈ కమిటీ నిఘా పెట్టి చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనావళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అమలయ్యేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా సిఎస్ జోషి వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఆయా శాఖల కార్యదర్శులు ఉంటారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటుంది. కోడ్ అమల్లోకి రావడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలి, వేటిని చేపట్టరాదు అన్నదానిపై ఈసీ స్పష్టతిచ్చింది. కోడ్ ఉన్నప్పటికీ ఇప్పటికే ప్రారంభించిన పనులను పూర్తి చేయవచ్చు, బిల్లులు కూడా చెల్లించవచ్చు. కొత్తగా పనులు ప్రారంభించడానికి వీల్లేదు. కాగా పార్లమెంటు శాసనమండలి సభ్యులు తమ కోటాలో కోడ్ అమల్లో ఉన్న ప్రాంతంలో అదనంగా ఎలాంటి నిధులు మంజూరు చేయవద్దని ఈసీ ఆదేశించింది. కోడ్ అమల్లోకి వచ్చినందున సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, హోర్డింగ్ల ఏర్పాటు, సౌండ్ సిస్టమ్ అన్నిటికీ ఎన్నికల అధికారుల నుంచి అనుమతి పొందాల్సిందే. అనుమతి లేకుండా చేసే కార్యక్రమం నిబంధనావళి ఉల్లంఘన పరిధిలోకే వస్తుంది. అలాగే ప్రచారం, సభలు, సమావేశాల నిర్వహణ, హోర్డింగులు, బ్యానర్ల ఏర్పాటు ఇలా అన్నీ ఎన్నికల ఖర్చులోకే వస్తాయి. ఇప్పుడు చేసే ఖర్చులన్నీ పార్టీల ఖాతాలోకి, నామినేషన్ల దాఖలు నుంచి ప్రచారం ముగిసే వరకు చేసే ఖర్చు అభ్యర్థి ఖాతాలోకి చేరుతుంది. స్టార్ క్యాంపెయినర్, ఇతర నేతలు కలిసి చేసే ప్రచారం ఖర్చును సగం పార్టీ ఖాతాలో, మిగతాది సంబంధిత అభ్యర్థుల ఖాతాలో చూపిస్తారు.